అందరికీ నమస్కారం. జనవరి 11 మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య రాబోతున్నది. ఈ అమావాస్య తేదీ రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్నవాళ్ళు 7:15 లోపు ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం పొడుగుతున కూడా రాజయోగం పడుతుంది. తప్పకుండా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి కొడుకులు ఉన్నవాళ్ళు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. దీన్ని చేయడం వలన పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది కదా, అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఇలా ఆచరించండి. ఎందుకంటే మనకు జనవరి నెలలో మొదటి అమావాస్య గురువారం 11వ తేదీన వస్తుందన్నమాట. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. అవి కూడా ఏంటంటే సంక్రాంతి ముందు పండుగకు వస్తుంది కాబట్టి చాలా మంచిది. ఏదైనా సరే మగపిల్లలపై కీడు ఉంటుంది కదా, అది తొలగిపోవడానికి, వాళ్ళపై చెడు వెళ్ళిపోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆచరించండి. ఈ పరిహారం చేయడం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది, ఎదుగుదల అనేది బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేయండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొందరు మన పిల్లలు ఎరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కొందరు దిష్టి పెడుతూ ఉంటారు. సాధారణంగా అయితే పిల్లలకి దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది, మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ దిష్టి ఎక్కువ తగులుతూ ఉంటుంది. కొంతమంది అసూయ పడుతుంటారు, వారికేంటి వారికి మగపిల్లలు ఉన్నారు, వారి జీవితం బాగుంటుంది అని సూటిపూటి మాటలు అంటూ ఉంటారు. ఇదంతా కూడా పిల్లలపై పడి చాలా వరకు ఎదుగుదల ఆగిపోతుంది. సంపాదించే వారిపై కూడా ఏడుస్తూ ఉంటారు. మగపిల్లలపై ఉన్న ఏడుపును తొలగించుకోవడానికి మనకు ఉపయోగపడే పరిహారం. పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటే దాని నుంచి కూడా బయటపడడానికి ఒక ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది. కాబట్టి 11వ తేదీ గురువారం రోజు సాయంత్రం 7:15 ఈ పరిహారం చేసుకోండి. ఇది ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. పిల్లలపై ఎలాంటి దిష్టి దోషం ఉన్నా, చెడు ప్రభావం ఉన్నా, అది ఏదైనా సరే, ఇబ్బందులున్నా సరే వారు దాని నుంచి బయటపడతారు. కాబట్టి తప్పకుండా చేయండి. మనకి ప్రతీ నెలలో అమావాస్య వస్తుంది కదా, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కొత్త అమావాస్య అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అందులోనూ మనకి గురువారంతో వచ్చింది కాబట్టి చాలా మంచిది. ఈ నెలలో వచ్చే అమావాస్యకి ఆ శక్తి ఉంటుంది. ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి అమావాస్యని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత నుంచి పండగ వస్తుంది. కాబట్టి అందుకనే మన పిల్లలకి ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మగపిల్లలకి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మగపిల్లాడంటే వంశాన్ని ఉద్ధరించేవాడు. మన పిల్లలపై చూస్తూ ఉంటాం కదా, పిల్లలు సరిగ్గా ఎదగకపోవడం, ఇబ్బంది పడటం ఇలాంటివన్నీ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి ఈ సంవత్సరం బయటపడాలి అంటే ఈ పరిహారాన్ని చేయొచ్చని చెప్పవచ్చు. ఇవి చేసుకోవడం వలన పిల్లలపై నెగిటివ్, చెడు దిష్టి దోషం అలాగే కాకుండా వారిపై ఉండే అనేక రకాల ఇబ్బందులు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలపై ఎలాంటి ప్రభావం లేనప్పుడు ఆ పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఉంటారు కదండి. పిల్లలు జబ్బు పడరు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రావు. పిల్లలపై ఒకవేళ దిష్టి దోషాలు ఉన్నట్లయితే పిల్లలు ఎప్పుడు కూడా జబ్బు పడుతూనే ఉంటారు. హాస్పిటల్కి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ వాటి నుంచి బయటపడడానికి అమావాస్య పరిహారం ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు ఎందుకు చేయాలి అని మీకు సందేహం కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి రోజు చేస్తే ఏదైనా సరే, ఎంతటి భయంకరమైన దిష్టి ఉన్నా సరే అమావాస్య రోజు దాన్ని వెళ్ళగొట్టుకోవడానికి అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య రోజు చేసుకోవాలి.
మన పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారంట. కేవలం అమావాస్య అంటే మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, చెడుని తీసేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అమావాస్య మనకి ఎలా కావాలి అంటే అలా ఉపయోగించుకోవచ్చు. కేవలం చెడును తీసేసి మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అమావాస్య. కాబట్టి అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఆచరించండి. మనకు మగపిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి దిష్టి తొలగిపోవాలన్నా చెడు తొలగిపోవాలన్నా ఈ పరిహారం చేయండి. మొదటి పరిహారం ఏమిటంటే కొబ్బరికాయ పరిహారం. కొబ్బరికాయ పరిహారం ఏమిటంటే కొబ్బరికాయలో అమృతం దాగి ఉంటుంది, అంటే కొబ్బరికాయల్లో ఉండే నీళ్ళు అమృతంతో సమానమైనవి. కాబట్టి కొబ్బరికాయ మనము దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము, దిష్టిపరంగా ఉపయోగిస్తాం. కాబట్టి మీ పిల్లలు ఎప్పుడు చూసినా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే ఏం చేయాలి అంటే అమావాస్య తిథి రోజు చక్కగా సాయంత్రం 7:02 నుండి 7:15 సమయంలో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పిల్లల్ని పడమటి వైపు నిల్చోబెట్టండి. అంటే పడమటి వైపు ముఖం ఉండాలి. అలా చేసేసి నిల్చోబెట్టి ఆ కొబ్బరికాయతో పిల్లలకి దిష్టి తీయండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దిష్టి తీస్తారు, కొందరు ఒకేలాగా తీయరు. ఇంకొక విషయం ఏంటంటే మీ ప్రాంతాన్ని బట్టి దిష్టి తీసుకునే పర్వాలేదు, కానీ కొబ్బరికాయతో మాత్రం దిష్టి తీయండి. కొబ్బరికాయతో ఎలా తీయాలో మాకు రాదనుకునేవారు గుర్తుపెట్టుకోండి, 11 తన చుట్టూ తిప్పి పడేయాలి. కొబ్బరికాయతో కొట్టకూడదు. ఎక్కడ పడేయాలి అంటే పారే నీళ్ళల్లో మాత్రమే వేయాలి. పారే నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా కొబ్బరికాయ లోపల భాగం తెలుపు ఉంటుంది కదా, లోపల ఉండే నీరు ఇవి పిల్లల్లో ఉండే చెడు అంతా తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలపై చెడు ప్రభావం పడదు, మరి ఎదుగుదల బాగుంటుంది, వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇక పిల్లలు చక్కగా ఉంటారండి. ఇక ఈ పరిహారం ఆచరించిన తర్వాత పిల్లలకి తిరుగు ఉండదని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, పుట్టిన 3 పిల్లల నుండి 40 పిల్లల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. అంత చక్కగా ఉండే ఈ పరిహారం కాబట్టి కొబ్బరికాయతో అమావాస్య రోజు దిష్టి తీసేయడం ఒక రకంగా చెప్పాలి అంటే దుష్టశక్తిని బయటకు పంపించిన వారం అవుతాము. మన పిల్లల దగ్గర నుంచి ఒక దుష్టశక్తిని ప్రారదోలిన వారం అవుతాము. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. ఒకవేళ కొబ్బరికాయను మీకు పారే నీళ్ళు లేకపోతే ఎక్కడైనా సరే దూరంగా పచ్చని మొక్కల్లో పడేయండి, కానీ కొబ్బరికాయను మాత్రం కొట్టకండి. కొడితే మీకు అంత ఫలితాలు రావన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లో దిష్టి తీస్తాం కాబట్టి ఆ కొబ్బరికాయను మనం ఇంట్లో కొట్టుకుంటే దిష్టి అనేది మన ఇంట్లోనే ఉండిపోతుంది, మళ్ళీ మన పిల్లలకి ఆవహిస్తుంది. కాబట్టి అలా కాకుండా చక్కగా 11 తల చుట్టూ తిప్పి పారే నీటిలో కొబ్బరికాయను పడేస్తే భయంకరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లులు ఈ పరిహారం తప్పకుండా పాటించండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. రిజల్ట్ అయితే రావడం మీ కళ్ళతో మీరే గమనిస్తారు. ఆ తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి దుస్తువులు మార్చేయండి, సరిపోతుంది. ఈ పరిహారంని ఖచ్చితంగా ఆచరించండి. మీ పిల్లలు మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్న పరిహారం మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చాలా ఇబ్బంది పెడుతుంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారండి. ఎక్కడికైనా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే మాకు చాలా నరకంగా ఉంటుందండి. వేరే వాళ్ళ ఇంటికి ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో తినవచ్చినా అస్సలు పడదండి, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదనుకునేవారు, మాకు కూడా ఇలాగే కొన్నిసార్లు జరుగుతుంది అనుకునే వాళ్ళు. ఇది అమావాస్య, ఈ జనవరిలో గురువారంతో 11వ తేదీన వచ్చే అమావాస్య రోజు మనం చెప్పిన 7:02 నుంచి 7:15 మీ పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఏం చెయ్యాలి అంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డు పైన ఇంటు మార్కు వేసేసి
పిల్లలకి దిష్టి తీసేసి కొడుకుడును పగలగొట్టకుండా ఒక చోట వదిలేసి రండి. ఇలా చేయడం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట. కాబట్టి ఈ రెండు పరిహారాలను ఆచరించండి. పిల్లల పరంగా ఈ రెండు పరిహారాలు సిద్ధిస్తాయి, దిష్టి పరంగా కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందండి, మీ జీవితాలను మార్చుకోండి. ఈ అమావాస్యకు వదులుకోకుండా ఈ పరిహారాన్ని కనుక చేస్తే, ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిది రోజు చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అమావాస్య రోజు అతీంద్రియ శక్తులతో వస్తుంది కాబట్టి ఇది ఈరోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది అన్నమాట. అమావాస్య అంటేనే కొందరు మంచి రోజుగా భావిస్తారు, మరికొందరు అమావాస్య వస్తే చాలు భయపడిపోతుంటారు. అమావాస్య వస్తే భయపడాల్సిన అవసరం లేదండి. మనపై ఉండి చెడును తీసుకొని మంచిని తెచ్చుకోవడం మన జీవితాన్ని బాగుపరచుకోవడానికి ఒక రోజు నిస్తాడు దేవుడు అంటారు కదా, అదే అమావాస్య రోజు నీ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఆచరించండి. మగపిల్లలున్న వాళ్ళు చేయాలంటున్నారు కాదా, ఆడపిల్లలున్న వాళ్ళు చేయకూడదా అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కొడుకులు ఉన్న వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. కొడుకులు ఎదుగుదల చూసి ఏడుస్తూ ఉంటారు కదా, అందుకే కూతురు ఉన్న వాళ్ళని చూసి ఏడవరు కదా. మనం చూసినంతవరకు అయితే మనం గమనిస్తాం కదా, మీకు ఆడపిల్లలు ఉన్నారులే అయ్యో పాపం అని అంటారు. కానీ మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం లే అని ఇలా సూటిపూటి మాటలతో అంటూ ఉంటారు కదా, ఆ మాటలు అలా కాకుండా వారిపై పెట్టి దిష్టి ఇలా ఇవన్నీ కూడా చెడు రూపంలో వారి అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి మీరు అలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి పిల్లలు గాలి ధూళి అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే కూడా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాలను మార్చుకోండి. ప్రతి అమావాస్య చేయాల్సిన అవసరం లేదండి, ఒక్క అమావాస్య చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, తప్పకుండా ఆచరించండి.